हेलो अंडी, वेलकम टू सौजन्यास किचन। टुडे स्पेषल सूजी रव तो मन सिंपल गा चॉकलेट केक एला तैयार चेसुकोवालो चूद्दामंडी। केक चाला टेस्टी गा उंटुंदी, मन इंट्लोने चाला सिंपल गा तैयार चेसुकोवच्चु। मुंदुगा ओक मिक्सिंग बोल तीसुकोनी अंदुलो पाव कप्पु चक्कर पौडर याड चेसुकोनी, 3 टेबल स्पून सन्फ्लवर् आयिल याड चेसुकोवाली। ఈ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నమాట, మీరు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి। పెరుగు వేసుకున్నాక బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి, పెరుగు తరకలు ఏమీ కనిపించకుండా। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి, ఇది బొంబాయి రవ్వ అన్నమాట। ఈ రవ్వను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। సూజీ రవ్వ కొద్దిగా లావుగా ఉంటే మనం మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి, అప్పుడే కేక్ బాగా వస్తుంది। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమం కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇందులో 1/2 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ బ్యాటర్ ని ఒక 10 నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి। ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక వెజిల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఈ కేక్ ని మనం ఆవిరి మీద బేక్ చేసుకోబోతున్నాం కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకొని ఇలా ఒక స్టాండ్ ని పెట్టేసుకోవాలి। పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి। ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ బాగా గట్టిగా అయిపోయి ఉంటుంది। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేయాలి। ఇవి కరగటానికి కొద్దిగా పాలను యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। కేక్ బ్యాటర్ లాగా వచ్చేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి। చూడండి, ఇది తయారైపోయింది। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బౌల్ లో యాడ్ చేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకొని పైన బాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి। ఇప్పుడు ఈ బౌల్ ని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బౌల్ లో పెట్టేసుకోవాలి। ఈ కేక్ ని మనం ఆవిరి మీద బేక్ చేసుకోబోతున్నాం కాబట్టి నీళ్ళు పడిపోకుండా ఇలా మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ కి కూడా ఒక మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి। 40 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బేక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి। ఇలా టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూసామంటే అంటుకోకుండా ఉంటే బాగా బేక్ అయినట్లు, ఇది బాగా బేక్ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి। ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా డిమోల్ చేసుకోవాలి। ఇలా తీసుకొని బటర్ పేపర్ ని కూడా తీసేయాలి। ఇప్పుడు పైన కొద్దిగా డెకరేటింగ్ కోసం మనం చాక్లెట్ సిరప్ ను యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర ఈ సిరప్ లేకపోతే ఏదైనా చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే దాన్ని బాగా కరిగించుకొని యాడ్ చేసుకోవచ్చు। చూడండి, ఎంత సింపుల్ గా మనం సూజీ రవ్వతో చాక్లెట్ కేక్ తయారైపోయింది। ఇప్పుడు ఈ కేక్ ని మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ చాక్లెట్ కేక్ తయారు చేసుకోండి, అలాగే